హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. దిలీప్ ట్రోఫీలో ఫర్ ది సెకండ్ ఇయర్ రన్నింగ్ మ్యాచెస్ చాలా అబ్జర్వింగ్గా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. అందుకంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే పిచ్చెస్ హ్యావ్ బోత్ ద టైమ్ బోత్ ద ప్లేసెస్. ఒక మ్యాచ్ బెంగళూరులో, ఒక మ్యాచ్ అనంతపూర్లో జరుగుతున్నాయి కదా. దే హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ అండ్ సంథింగ్ ఫర్ ద బ్యాటర్స్. ఎవరైతే బ్యాట్స్మెన్ కాస్త పేషెన్స్తో ఆడతారో, మంచి షార్ట్ సెలెక్షన్ చేస్తారో, దే గాట్ రన్స్. అండ్ బౌలర్స్ కూడా డెఫినెట్గా హెల్ప్ ఉంది, టు పేసర్స్కి, స్పిన్నర్స్కి. మాకు పట్టలేని అనంతపూర్ పిచ్లో స్పిన్నర్స్ కూడా కొంత హెల్ప్ ఉంది. బెంగళూరు పిచ్ ఈస్ హెల్పింగ్ ద పేస్ బౌలర్స్. సో రెండు మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్ సాగుతున్నాయి. ఫర్ ది సెకండ్ డే ఆల్సో బిగ్ నేమ్స్, బిగ్ స్టార్స్ కంటే కూడా యంగ్స్టర్స్, ఫ్రింజ్ ప్లేయర్స్ బాగా ఆడుతారు. సో ఆ బిగ్ స్టార్స్ ఎవరు కూడా పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు. ఎవరు షైన్ అయ్యారు? ఒక 19-year-old బాయ్ ఫర్ ది సెకండ్ ఇయర్ రన్నింగ్, ముషీర్ ఖాన్ బ్యాటెడ్ వెల్ వన్స్ అగైన్. అండ్ 22-year-old మానవ్ సుతర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో వీళ్ళిద్దరూ స్టాండౌట్ పర్ఫార్మర్స్. వీళ్ళతో పాటు ఆకాష్ దీప్, హర్షిత్ రాణా లాంటి బౌలర్స్, అండ్ అఫ్ కోర్స్ నవదీప్ సైని నుంచి ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. సో వీళ్ళందరూ కూడా, అంటే వీళ్ళు కొంతమంది ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడరు, ఆకాష్ దీప్ కానీ నవదీప్ సైని కానీ, కానీ వాళ్ళు ఫ్రెంచ్ ప్లేయర్స్, ఏదో అడపాదడప అవకాశాలు ఇచ్చిన వాళ్ళు. ఆకాష్ దీప్ ప్లేడ్ ఓన్లీ 1 test match సో ఫార్. సో వాళ్ళు ఈ దే హ్యావ్ అవుట్ షోన్ బిగ్ నేమ్స్. అది హైలైట్గా మనం చెప్పుకోవాలి. అది కాదు, మనకు కావాల్సింది యంగ్స్టర్స్గా మన బెన్ స్ట్రెంగ్త్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఫస్ట్ మనం బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఏ వర్సెస్ ఇండియా బి మ్యాచ్ గురించి మాట్లాడాలి. దీంట్లో ఇండియా బి 321 runs చేశారు తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో. దానికి జవాబుగా సెకండ్ డే ఆట ముగిసేసరికి 134 for 2 చేశారు ఇండియా ఏ. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మ్యాచ్. ఎవరిది పై చేయనిది ఎప్పుడూ చెప్పలేదు. సో 321 చేశారు ఫ్రమ్ 94 for 7 నుంచి. అంటే ఒక మ్యాసివ్ పార్ట్నర్షిప్ ఆఫ్ 205 బిట్వీన్ ముషీర్ ఖాన్ అండ్ నవదీప్ సైని. దట్ వాజ్ ది హైలైట్. అది రికార్డ్ అనుకుంటా, 8th wicket కానీ రన్స్ చేయడం వీళ్ళిద్దరు కలిసి 205 runs యాడ్ చేశారు. నవదీప్ సైని 56 చేశాడు, ముషీర్ ఖాన్ 181 చేశాడు. ఫస్ట్ డే ఎలాగైతే ఎంత పేషెంట్గా ఆడాడో, సెకండ్ డే అలాగే పేషెంట్గా ఆడాడు. షార్ట్ సెలెక్షన్ అద్భుతంగా ఉంది, లూజ్ బాల్ని పనిష్ చేశాడు, కొన్ని బిగ్ హిట్స్ కొట్టాడు మళ్ళీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్గా ఆడాడు. సో 19-year-old బాయ్, అంత టెంపరమెంట్. అంత టెంపరమెంట్ ఏంటి, అద్భుతమైన టెంపరమెంట్. టెస్ట్ మ్యాచ్ కావాల్సిన టెంపరమెంట్, ఇమీడియట్ టెస్ట్ టీం తీసుకోవాలంటలేదు, ఒక లాంగర్ ఫార్మాట్ ఆడాల్సిన అన్ని లక్షణాలు అతని దగ్గర ఉన్నాయి. యంగ్ ఓల్డ్ హెడ్ అండ్ యంగ్ షోల్డర్స్ అంటారు, అట్లా చాలా చాలా పేషెంట్గా ఆడాడు. 181కి అవుట్ అయ్యాడు, బట్ అతను హీ వాజ్ ఫార్మింగ్ ద స్ట్రైక్. అంటే స్ట్రైక్ తన దగ్గర అట్టి పెట్టుకున్నాడు. ఫిఫ్త్ బాల్కి అప్పుడు రన్ తీయడం, కొన్ని సింగిల్స్ ముందు బాల్స్కి స్విచ్, సింగిల్స్ డినై తీసుకోలేదు. దానివల్ల ఎప్పుడో 200 అయిపోయాడు ఆ సింగిల్స్ తీసుకుని ఉంటే. నవదీప్ సైని మీద కొంత కాన్ఫిడెన్స్ ఉంచాడు, బట్ నవదీప్ సైని 56 చేసాడు, అతను కూడా చాలా బాగా ఆడాడు. సో ఇద్దరు కలిసి 205 runs చేయడంతో ఏంటంటే 94 for 7 నుంచి వాళ్ళు 321 చేశారు. ఇంపోజింగ్ స్కోర్ పెట్టారు బోర్డు పైన. పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంది అక్కడ, బ్రహ్మాండం హెల్ప్ కాదు కానీ హెల్ప్ ఉంది. సెకండ్ డే ప్లేడ్ మచ్ బెటర్. బట్ వాళ్ళ రిప్లైలో ఇండియా ఏ స్టార్ స్టడెడ్ టీమ్ ఇది యాక్చువల్గా. దాంట్లో శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్ ఓపెన్ చేశారు. ఇద్దరు కూడా కొన్ని బ్యూటిఫుల్ షాట్స్ కొట్టారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ పంచెస్ పైసా వసూలు షాట్స్ అవి చాలా అట్రాక్టివ్గా స్టార్ట్ చేశారు. కొంచెం రస్టీ అనిపించిన రస్టీగా ఉండడం వల్లే బహుశా ఇద్దరు కూడా ఆ స్టార్ట్స్ని ఆ 20s 30s దాటలేకపోయారు. తర్వాత కేఎల్ రాహుల్ చాలా 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 పేషెంట్గా ఆడాడు. తను ఎంత ఎన్ని రన్స్ చేశాడు ఇక్కడ రాసుకోలేదు, అంత ఒక చిన్న స్లిప్ రాసుకొచ్చేది. ఎందుకంటే రెండు మ్యాచ్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరు ఎక్కడ ఆడుతారు. ఇద్దరు కూడా 20s ఉన్నారు, శ్రేయస్ సారీ కేఎల్ రాహుల్ అండ్ రియాన్ పరాగ్. ఇద్దరు కూడా పేషెంట్గా ఆడుతున్నారు. కేఎల్ రాహుల్ అయితే చాలా స్లోగా ఆడుతున్నారు, కానీ టెంపరమెంట్ చూపిస్తున్నాడు. ఎందుకంటే అతని ప్లేస్ ఇన్ ద టీమ్ ఈజ్ అట్ స్టేక్. సర్ఫరాజ్ ఖాన్కి అతని మంచి పోటీ ఉంది టెస్ట్ 11. సో అందుకని అతను కూడా చాలా, ఎందుకంటే రస్టీగా ఉన్నారు కదా, చాలా లేదు మ్యాచ్లు ఆడి. సో కేఎల్ రాహుల్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళిద్దరూ, సర్ఫరాజ్ ఖాన్ కాదు సారీ అదే కన్ఫ్యూజన్, రియాన్ పరాగ్, వాళ్ళిద్దరు క్రీజ్లో ఉన్నారు.
సో చాలా ఇంట్రెస్టింగ్గా ఈ మ్యాచ్ సాగుతుంది. ఆకాష్ దీప్కి 4 వికెట్స్ వచ్చాయి. ఇండియా ఏ బౌలర్ ఆకాష్ దీప్కి 4 వికెట్స్ వచ్చాయి. సో అతను ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశాడు చెప్పాలి. సో అది పరిస్థితి. నవదీప్ సైని బ్యాటింగ్లో కాకుండా బౌలింగ్లో కూడా షైన్ అయ్యాడు. వచ్చిన 2 వికెట్లు అతనికి వచ్చాయి. ఇండియా బి తీసుకున్న 2 వికెట్లు నవదీప్ సైనికి వచ్చాయి. పర్టికులర్లీ 1 బాల్ విచ్ గాట్ శుభ్మన్ గిల్ వాజ్ ఏ బ్యూటీ. ఎందుకంటే అది కట్ బ్యాక్ అయ్యి శుభ్మన్ గిల్ వదిలేశాడు షోల్డర్ ఆర్మ్స్ అంటారే అట్లా షార్ట్ ఆడే ప్రయత్నం చేయలేదు. బాల్ నిప్ బ్యాక్ బ్యూటిఫుల్ నిప్ బ్యాక్ క్యాసిల్ క్లీన్ బోల్డ్ లేదు. సో దట్ వాజ్ ఎ బ్రిలియంట్. అండ్ సెకండ్ వికెట్ మయాంక్ అగర్వాల్ వికెట్ వాజ్ దాంట్లో పంత్ రోల్ కూడా ఉంది. పంత్ టుక్ ఏ వండర్ఫుల్ లెగ్ డౌన్ ద లెగ్ సైడ్ క్యాచ్ లెగ్ సైడ్ క్యాచ్ అద్భుతంగా పెట్టాడు పంత్. సో 134 for 2 ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సెకండ్ మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్ అనంతపూర్లో జరుగుతున్న మ్యాచ్. అది క్యూరేటర్ మెచ్చుకోవాలి మనం. ఎందుకంటే ఫస్ట్ డే ఫాస్ట్ బౌలర్స్ కలిపి సెకండ్ డే ఇట్ వాస్ టర్నింగ్. సో ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఫర్ స్పిన్నర్స్. ఇట్ హ్యాస్ బోత్ ఇట్ హ్యాస్ సంథింగ్ ఫర్ ద స్పిన్నర్స్ అండ్ ఆల్సో పేసర్స్. సో సెకండ్ డే రోజు బ్యాటింగ్ కూడా బాగానే ఉంది. స్పంజీ బౌన్స్ ఉంది. అంటే బౌన్స్ ఉంది కానీ అంత క్విక్ బౌన్స్ కాదు, స్లో బౌన్స్. సో ఈ పిచ్ పైన 4 రన్స్ లీడ్ వచ్చింది ఇండియా. ఇండియా డి ఇండియా సి టీమ్కి 4 రన్స్ లీడ్ వచ్చింది. బాబా ఇందర్జిత్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. బాబా ఇందర్జిత్ బాగా బ్యాటింగ్ చేశాడు ఇండియా సి టీంలో. 72 చేశాడు. దాంతో ఏంటంటే వాళ్ళకి 4 రన్స్ లీడ్ వచ్చింది. పొరల్ తొందరగా అవుతాడు. అభిషేక్ పొరల్ తొందరగా అవుతాడు. అయినా కూడా ఎవరు సపోర్ట్ ఇవ్వకపోయినా అంశుల్ కాంబోస్ కలిపి 50 రన్స్ యాడ్ చేశాడు. సో 168 చేశారు. 4 రన్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ నల్లిఫై అయిపోయినట్టు, న్యూట్రలైజ్ అయిపోయినట్టు లెక్క. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ ఇండియా డి 206 for 8 చేశారు. 206 for 8 చేశారు. అండ్ హర్షిత్ రాణాకి 4 వికెట్లు వచ్చాయి. దట్ ఈస్ ఇంపార్టెంట్. 206 for 8 చేశారు. దీంట్లో శ్రేయస్ అయ్యర్ 54 చేశాడు. 56 దేవదత్ పడికేల్ చేశాడు. రికీ బోయి మన ఆంధ్ర ప్లేయర్ 44 రన్స్ చేశాడు. సో శ్రేయస్ అయ్యర్ ఏంటంటే అతను కొంచెం షార్ట్ బాల్స్ ఎక్కువ వేసి అతను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఫుల్లర్ లెంత్ వేస్తారో లేకపోతే కొన్ని బిగ్ షాట్స్ ఆడి 122 స్ట్రైక్ రేట్తో అతను చాలా అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తూ 9 బౌండరీస్ అన్న కొట్టి ఒక 6 కూడా కొట్టాడు. సో ఎక్సలెంట్ బ్యాటింగ్ బై శ్రేయస్ అయ్యర్. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయినా సెకండ్ ఇన్నింగ్స్లో అతను ఒక 1/2 సెంచరీ చేశాడు. అలాగే దేవదత్ పడికల్ కూడా 1/2 సెంచరీ. వీళ్ళు కొంచెం ఇంకొంచెం పేషెంట్గా ఆడి ఉంటే, వాళ్ళు పెద్ద స్కోర్ చేస్తుంటే టీమ్ని చాలా స్ట్రాంగ్ పొజిషన్లో పెట్టారు. ఎందుకంటే 4th ఇన్నింగ్స్లో చేసింగ్ అనేది కష్టం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మ్యాచ్ చాలా టాంటలైజింగ్లీ పాయిస్. 206 for 8 5 వికెట్స్ వచ్చాయి. మానవ్ సూతర్ ఆఫ్ రాజస్థాన్ చెందిన మానవ్ సూతర్ 5 వికెట్లు తీశాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. ఈ మధ్య ఇండియా ఏతో ఇంగ్లాండ్ ఏతో ఆడిన మ్యాచ్లో 86 చేశాడు. వాళ్ళు పేషెంట్ ఇన్నింగ్స్. సో మనకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ విషయంలో బెంగలేదు. సౌరభ్ కుమార్ ఉన్నాడు, ఇతను ఉన్నాడు, సాయి కిషోర్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మనకు అందివచ్చే అవకాశం ఉంది. మానవ్ సుతార్ బాల్ బాగా టర్న్ చేశాడు. టర్న్ లభించింది అతనికి. అంతేకాదు ఆ రఫ్ క్రియేట్ అయ్యాడు. ఆ రఫ్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. సో ఆ బౌలర్స్ ఫుట్ మార్క్స్ నుంచి రఫ్ నుంచి అతను బాల్ని బాగా టర్న్ చేయగలిగాడు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంప్రెసివ్. 5 వికెట్స్ తీశాడు అతను. సో అటు బౌలర్స్ ఇటు బ్యాటర్స్ అందరూ కూడా ఎవరైతే అప్లై చేశారో, బాబా ఇంద్రజిత్ లాంటి బ్యాటర్స్, ముషీర్ ఖాన్, నవదీప్ సైని, హూ కేమ్ ఇన్ యాజ్ అ రిప్లేస్మెంట్ ఫర్ సిరాజ్. సో వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు నవదీప్ సైని. ఒరిజినల్గా స్క్వాడ్లో లేని ప్లేయర్. సో ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి మ్యాచ్లు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ జరుగుతున్నాయి 2 మ్యాచ్లు కూడా. సో ఈరోజు కూడా అందరూ చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో కూడా ఒక బజ్ క్రియేట్ అయింది. సో వెరీ హ్యాపీ. దులీప్ ట్రోఫీ ఎంత ఇంట్రెస్టింగ్ జరగదు. దులీప్ ట్రోఫీ మీద నేను ఇంతవరకు ఎప్పుడు వీడియోలు చేయలేదు. రంజీ ట్రోఫీ కూడా చేయలేదు. సో అలాంటి వీడియోలు కూడా చేయగలుగుతున్నాం అంటే డొమెస్టిక్ క్రికెట్కి ఒక కొత్త లైఫ్, కొత్త లీజ్ ఆఫ్ లైఫ్ వచ్చింది. యూ షుడ్ ఆల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ కదా.